ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న అవమానకర పరిణామాల నేపథ్యంలో రగిలిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు మరోసారి ప్రజల్లోకి వెళ్లి గెలిచాకే తిరిగి సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని చేశారు తనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం కోరారు దీంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం ఖాయమైంది అయితే ఈ యాత్ర ఎలా ఉండాలన్న దానిపై చంద్రబాబు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలతో వాగ్యుద్ధం సందర్భంగా తన సతీమణిపై వారు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు గౌరవ సభ కాస్త కౌరవ సభగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తన పట్ల తన సతీమణి భువనేశ్వరి విషయంలో ప్రవర్తించిన తీరుపై రగిలిపోతున్న చంద్రబాబుకు మద్దతుగా ఇప్పటికే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలకు ఆందోళనలకు దిగుతున్నారు దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది ఏపీ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు వారిని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి అండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇందుకోసం పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు అసెంబ్లీ ఘటన తరువాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు తిరిగి వచ్చి ఈ నెల ఇరవై రెండవ తేదీన నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది గతంలో ప్రధాని ఇందిరా సూచనతో రామ్లాల్ తనను పదవీ చిత్రుడిని చేసినప్పుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రజల్లోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు తనకు అండగా నిలవాలని కోరారు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కేంద్రం దిగివచ్చి ఎన్టీఆర్ను తిరిగి సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించాల్సి వచ్చింది దీంతో ఇప్పుడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ తరహాలోనే ప్రజల్లోకి వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో చంద్రబాబు అడుగులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తనను తన భార్యను అవమానించారని ఆరోపిస్తున్న చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం పాదయాత్ర చేసేందుకు ఇప్పట్లో అవకాశం లేదు సాధారణ ఎన్నికలకు రెండున్నర సమయం ఉండడంతో ఇప్పటికిప్పుడు పాదయాత్ర చేపడితే ఉపయోగం లేదు దీంతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రధాన నగరాలని పట్టణాలని కలుపుతూ బస్సు యాత్ర చేపట్టేందుకు పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశాలున్నాయి వారు ఇచ్చే సూచన ఆధారంగా బస్సు యాత్ర లేదా మరో రూపంలో స్వల్పకాలిక యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది